భారతీయ ప్రాచీన వైద్యం అంటే జస్ట్ ఆకుపసర్లు, దుంపలు, మూలికల పొడులు, లేహ్యాలు మాత్రమే కాదు, అత్యంత సెన్సిటివ్ స్కల్ సర్జరీలు, ఇంటర్నల్ బాడీ పార్ట్ సర్జరీ లాంటివి కూడా చేశారు. ఇది నేను కాదు, చాలా చోట్ల దొరికిన పుర్రెలు, ఎముకలు, సర్జరీకి వాడిన పరికరాలు చెప్తున్నాయి. హన్మకొండ చౌరస్తా దగ్గరలో పద్మాక్షి సిద్ధులగుట్టకు నార్త్లో ఉన్న ఒక గుట్ట పేరు అగ్గలయ్య గుట్ట. ఈ అగ్గలయ్య జైన తీర్థంకరుల్లో ఒకరా అంటే కాదు, పోనీ మహారాజా అంటే అది కూడా కాదు. ఈయనెవరో తెలుసా? ఈయన ఒక డాక్టర్, ఇంకా చెప్పాలంటే ఒక ఫిజిషియన్ అండ్ సర్జన్. మరి ఈ డాక్టర్ పేరుని ఒక గుట్టకి పెట్టారంటే ఆయన ఎంత స్పెషల్ అయి ఉండాలి కదా. అందుకే డాక్టర్స్ డే స్పెషల్ ఎపిసోడ్లో ఈ స్పెషల్ డాక్టర్ గురించి మాట్లాడుకుందాం. అండ్ హా, ఈయనకు సంబంధించిన వివరాలు ఇంట్రెస్టింగ్గా ఉండడమే కాదు, మన ప్రాచీన వైభవానికి తార్కాణం, గర్వకారణం కూడా. ఎన్నో ఏళ్ల నాటి సంగతులు కాబట్టి ఆబ్వియస్గా ఒక్కచోట దొరికే ఛాన్స్ లేదు కాబట్టి దొరికిన ఆధారాల చుక్కల్ని కలుపుకుంటూ పోతే అగ్గలయ్య లైఫ్లోని చాలా కొద్దిపాటే తెలిసినా అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతెందుకు, హే ఈయన మనోడే అనే ప్రౌడ్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. స్టార్ట్ చేద్దామా? కొన్నాళ్ల క్రితం ఈ అగ్గలయ్య గుట్ట చివర ఒక విగ్రహం వెలుగులోకి వచ్చింది. దాన్ని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ విగ్రహం జైన మత గురువు, నరవైద్యవర, శస్త్రవైద్య శిఖామణి అనే బిరుదులున్న అగ్గలయ్యది అని తెలిసింది. అసలు ఈ అగ్గలయ్య అనే వ్యక్తి గురించి ఎట్లా తెలిసిందంటే, నల్గొండ జిల్లా భువనగిరి తాలూకాలోని ఒక చిన్న పల్లెటూరుంది సైదాపురం అని. ఆ ఊరి పొలాల్లో 1979లో బయటపడిన ఒక శాసనం వల్ల ఈయన ప్రతిభా పాఠవాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆ ఇన్స్క్రిప్షన్లో ఉన్నదాన్ని బట్టి అగ్గలయ్య చాళుక్య ప్రభు రెండవ జయసింహుని ఆస్థాన వైద్యుడు. అంటే ఇప్పుడు మనకి ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, అట్లనే అక్కడ ఆస్థానం మొత్తానికి డాక్టర్ అన్నమాట. వైద్య శాస్త్రంలో దిట్ట, ఎవ్వరూ ట్రీట్ చేయలేకపోయిన ఎన్నో మొండి రోగాలను నయం చేసిన గొప్ప డాక్టర్. శస్త్రచికిత్సలో బాగా పాపులర్. శాసనంలో ఆయన గురించి ఒక మాట ఉంటుంది, భలే ఉండిద్ది అది, పునరుహదక్షం నిరుహదక్షం అని. అంటే అతను నయం చేస్తే ఏ రోగం కూడా మళ్ళీ రాదు, అసలు రోగమే రాకుండా చేయగలడు అని. ఈ అగ్గలయ్యకు శాస్త్రశాస్త్ర కుశల, వైద్య రత్నాకర, ప్రాణాచార్య, నరవైద్యవర అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఆ కాలంలో మెడికల్ ఫీల్డ్లో ఫేమస్ డాక్టర్ అండ్ స్టూడెంట్స్కి ఆయుర్వేద విద్యను నేర్పించే టీచర్ కూడా. చాళుక్య రాజు రెండవ జయసింహుడికి జైన మతం అంటే ఇష్టం. జూన్ 4, 1034 అప్పట్లో పొట్లకెరె, పొత్తలకెరె అని పిలిచే ఇప్పటి పటాన్ చెరువులో ఆయన స్టే చేసినప్పుడు ఈ శాసనం రాయించారు. తెలుసా, చాళుక్యరాజులు పరిపాలించేటప్పుడు ఈ పటాన్ చెరువే క్యాపిటల్. జైనులకి ఇదొక ముఖ్య కేంద్రం కూడా. అగ్గలయ్య జైనుడని చెప్పా కదా, అతని ఆధ్వర్యంలో జైన్ టెంపుల్స్ కూడా నడిచాయి. వాటిని జీనాలయాలు అంటారు. అవి నల్గొండ జిల్లా ఆలేరు తాలూకాలోని ఇక్కుర్తి ముచ్చనపల్లిలో ఉన్నాయి. అంతేకాదు, క్రీస్తు శకం 1074లో వేయించిన సీరూరు శాసనం ప్రకారం కళ్యాణి చాళుక్య రాజు రెండవ సోమేశ్వరుడు అగ్గలయ్యను తన ప్రధాన అడపంగాను, అంటే ప్రథమ తాంబూలం అందుకునేవాడిగా, మహాసామంత పదవితో ముచ్చనపల్లి ప్రాంతానికి ప్రథమ గావుండగాను నియమించినట్టుంది. అంటే ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఆయన రాజుల దగ్గర రెస్పెక్టబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్లో ఉండడం తెలుస్తుంది. ఈయన గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియకపోయినా ఆయన ఆధ్వర్యంలో నడిచిన జీనాలయాలు, వైద్య సేవలు, భూములు అన్నీ మన స్టేట్స్లోనివే. అగ్గలయ్య శస్త్రచికిత్సలో గొప్ప డాక్టర్ అని, ఎంతోమందికి ఎన్నో రోగాలను పోగొట్టినవాడు అని చెప్పడం వల్ల ఆ టైంలోనే మన ప్రాంతంలో సర్జరీకి కూడా ప్రముఖంగా అందుబాటులో ఉందని తెలుస్తుంది. ఇందాక చెప్పా కదా, ఎవ్వరూ ట్రీట్ చేయలేకపోయిన రోగాల్ని కూడా ఇతను ట్రీట్ చేశాడు అని. ఎట్లా తెలుసా? ఆయుర్వేదాన్ని, శస్త్రచికిత్సని కలిపి ప్రయోగించి రోగాలు నయం చేసేవాడట. ఈయన మనుషులకే కాదు పశువులకు కూడా ట్రీట్ చేసేవాడట. భలే డాక్టర్ కదా. వైద్య రత్నాకర అగ్గలయ్య గురించి జైన్ లిటరేచర్లోనూ లేదా వేరే సాహిత్యాధారాల్లోనూ ఎక్కడైనా మెన్షన్ చేస్తుందేమో చూడాలి, కానీ ఒక డాక్టర్ గురించి పర్టిక్యులర్గా మెన్షన్ చేస్తూ బయటపడిన శాసనం ఇది కావడం విశేషం. అగ్గలయ్య మహావైద్యుడు కాబట్టే శాసనాల్లో మెన్షన్ చేయబడ్డాడు అని అనడంలో డౌటే లేదు. పైగా అప్పట్లో ఈయన గురించి ముందు తరాలకి తెలియాలని ఒక గుట్టగా ఆయన పేరు పెట్టారు. ఇప్పుడు ఆయన గొప్పతనం ముందు తరాలకి తెలిసేలా ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్కి ఒక థ్యాంక్ యూలా వరంగల్లో పెట్టబోయే కాళోజీ మెడికల్ హాస్పిటల్లోని ఒక వింగ్కి ఈయన పేరు పెడితే బాగుంటుంది అని ప్రముఖ హిస్టారియన్ అరవింద్ ఆర్య వినతి పత్రాన్ని సబ్మిట్ చేశారు.
చూడాలి ఏమవుతుందో. కానీ మైక్రోస్కోప్స్ ల్యాబొరేటరీస్ లాంటివి లేని టైంలోనే ఆయన అంత గొప్పగా ట్రీట్ చేసేవాడంటే, ఒకవేళ ఇప్పుడు గనక ఆయన ఉండుంటే కరోనాను పోగొట్టే మెడిసిన్ కూడా కనిపెట్టేవాడేమో కదా. సరేలే, ఏదేమైనా ఇంత గొప్ప డాక్టర్ మన ప్రాంతానికి చెందినవాడే అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ రాకుండా ఉంటుందా చెప్పండి. మరి ఇంకెందుకు లేటు, మీ డాక్టర్ ఫ్రెండ్ని ట్యాగ్ చేసి హ్యాపీ డాక్టర్స్ డే మామా అని విష్ చేసేయండి. నా పేరు రక్షిత, అండ్ ఇలాంటి మరో పేజీలోని కథతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు చాయ్ బిస్కెట్ స్టోరీస్, చరిత్రలో ఒక పేజీ. లెట్స్ అన్ఫోల్డ్ అవర్ హిస్టరీ వన్ పేజ్ ఎట్ ఎ టైమ్.